మై ఛానల్ వినీల అమ్ముకుటి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మీకు సూపర్ డెలీషియస్ ఒక మంచి కర్రీ చూపిస్తానండి. ఆ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేయలేదన్నమాట, మా అక్క ప్రిపేర్ చేసింది. తనైతే ఇలాంటి రెసిపీస్ అన్ని చాలా బాగా చేస్తుందండి. అమ్మ కూడా అయితే చాలా బాగా చేస్తుంది. అమ్మ అయితే ఓల్డ్ రెసిపీస్ అన్ని బాగా చేస్తుందండి. నాకు ఏదన్నా తెలియకోకుంటే వీళ్ళిద్దరికే కాల్ చేసి నేను అన్ని కనుక్కుంటా ఉంటానండి. చాలా బాగా చేసిందండి మా అక్క అయితే. నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను లాస్ట్ వీకెండ్. ఇంకా అక్క కూతురు నా కూతురు కలిసి బాగా ఆడుకున్నారండి. ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా మా ఫ్యామిలీని కూడా మీరు చూసేయచ్చు ఈ వీడియోలో. ఇప్పుడైతే ఫస్ట్ మేతి స్వీట్ కార్న్ కర్రీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానన్నమాట, చూసేయండి ఇప్పుడు వీడియోలో. మేతి స్వీట్ కార్న్కి కావాల్సిన పదార్థాలు: క్యూమిన్ సీడ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, 2 చిల్లీస్, టొమాటోస్, మెంతి కూర, స్వీట్ కార్న్, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు. ఇప్పుడు మేతి స్వీట్ కార్న్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఏం వేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే, ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటాస్ వేసుకుందాం. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. దీంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా మంచిగా కలుపుకుందాం. టొమాటాస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదంతా. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేశాను. జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక ఇందాక చల్లారి పెట్టుకున్నాను కదండి టమోటాస్, అది మిక్సీ జార్లో వేసి ప్యూరీగా చేసుకున్నాను. ఆ ప్యూరీనే అండి ఇప్పుడు నేను ఈ ప్యాన్లో వేసింది. ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతాకు వేస్తుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని ఉంచుకునింది ఆకు. ఎందుకంటే సాల్ట్ వేసింది, ఇందులో చేదు అనేది మనకి లేకుండా ఉండడానికి ఇలా సాల్ట్ వేస్తారంట. ఇలా పిండేసి ఇలా ఆకును మనం వేసుకోవాలన్నమాట కర్రీలో. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులోనే వేసుకున్నాము. ఇలా స్వీట్ కార్న్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ థిక్గా అయింది కదండి, కొన్ని వాటర్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు కుక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకుంది. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసిందన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సారీ అండి, ముందు చెప్పడం మర్చిపోయినాను. జీడిపప్పులు ముందుగా నానపెట్టుకొని ఇలా ప్యూరీ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ ప్యూరీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉందో. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంది. ఎమ్మీ ఎమ్మీ సూపర్ డిలీషియస్ మేతి స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
అక్క కర్రీ ప్రిపేర్ చేసేసిందండి. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాము. అక్క నేను కలిసి ఇలా చపాతీస్ చేస్తున్నాము. చాలా రోజులు అయిపోయిందండి మేమిద్దరం కలిసి ఇలా చేసి, అందుకని సరదాగా మాట్లాడుకుంటా చేస్తున్నాం అన్నమాట ఇద్దరము. ఇక్కడ మేము చపాతీస్ చేసే ప్యాన్ ఉంటుంది కదండి, అది అయితే మేము ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాము. నాన్ స్టిక్ యూజ్ చేయడం లేదు మేము ఇక్కడ. ఇంకా చపాతీస్ కూడా అన్నీ చేసేసామండి, రెడీ అయిపోయినాయి. ఇంకందరం కూర్చొని కలిసి తింటామన్నమాట. నాన్ వచ్చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, అందుకని మేమందరం కలిసి తినేస్తున్నాము. కర్రీ అయితే చాలా బాగుందండి, అందరు బాగా ఎంజాయ్ చేశాము. మా బేబీ కూడా ఇప్పుడే లేచిందండి, ఇంకా వాళ్ళ మామతో ఆడుకుంటుంది. మా అక్క కూతురు చూడండి, అందరికి ఫుడ్ పెడుతుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసి అందరికి నోట్లో పెడుతుంది, ఎంత ఫన్నీగా ఉందో చూడండి. పిన్నికి పెట్టు. అమ్మ అంతసేపు పెట్టుకుంటా రేపు పెట్టాలి కొడుకుతా. పడుకోండి, నేను చూడట్లే అయినా కూడా చూసి నవ్వుతాంది. సరే తాతలు మర్చిపోదు ఇక్కడ చూడండి. మా అక్క కూతురు తాషు అన్నమాట తన పేరు. నిన్న అంతా మా పాప నవ్వుపించింది, ఇలా కింద పడుతుందన్నమాట. ఇలా కింద పడినప్పుడల్లా మా పాప నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా తన్ని నవ్విద్దామని చెప్పి ట్రై చేస్తుంది. ఇలా కింద పడింది కానీ పాపం మా పాప నవ్వలేదన్నమాట. బాగుంది.
మేతి స్వీట్ కార్న్ కర్రీ ఎలా ఉందో చూసేశారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే పాప వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి. అక్క కూతురు పేరు తాష్వి అన్నమాట, నా కూతురు పేరు మారుషిక. వాళ్ళిద్దరు ఆడుకున్న వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేసాను. మీకు ఎలా అనిపించిందో చూసి చెప్పండి. నాకైతే నా బ్యాక్ సైడ్ ఒక ట్రీ చూసారు కదండి, ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను. నా ముందు వీడియోస్ కానీ మీరు చూసినట్టయితే నేను ఈ ట్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను అన్నమాట. నాకైతే ఇది చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి చేశాను అన్నమాట. ఇది నాకు ఒక 10 డేస్ పట్టింది చేనికి. అందులో నాకు బేబీ ఉంది కదా, తను మేనేజ్ చేసుకుంటా ఇది కూడా చేసుకోవాలంటే నాకు కష్టంగానే ఉంది, కానీ నాకు ఇష్టంగా చేసుకోవాలనిపించింది, అందుకని నేను చేసేసానమాట. ఎందుకంటే ఆ సెల్లో ఉంటే మనం బ్యాక్కి వెళ్ళి అదే పనిగా సెల్లో చూసుకోలేం కదండి. ఇలా వాల్ కానీ స్టిక్ చేసినట్టయితే ప్రతిరోజు చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది ఇలా చూసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎనర్జీ అనేది మనకు వస్తూ ఉంటుంది. నేనైతే కిచెన్లో నాకు ఆపోజిట్లోనే ఈ చెట్టు ఉంటుంది అనమాట. నాకైతే వంట చేసినప్పుడల్లా ఇది చూసుకుంటూ ఉంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, మైండ్ అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఓల్డ్ పిక్స్ అని చూసుకునేటప్పుడైతే. నేను చాలా బాగుంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఆ మేతి స్వీట్ కార్న్ కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీల అమ్మకుట్టి. నేను చేసే ప్రతి వీడియో కానీ మీకు అప్డేట్ రావాలంటే కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంటుందండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కలుద్దాం.